हेलो फ्रेंड्स, वेलकम टू रजनी रेसिपीज। ये रोज रेसिपी वच्चेसी गोट हेड एंड लेग्स कर्री चेयबोतुन्नामु। ई तलकाय कूर अंटे पेद्द पनिलागा अनिपिस्तुंदि कदा, अदेम लेदंडी, चाला ईजीगा सिंपुल गा टेस्टीगा एला चेसुकोवालो चूद्दाम रंडी। मुंदुगा గోట్ తలకాయి కాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళే నీట్గా క్లీన్ చేసిస్తారు. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ మనం ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో వేసిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, వన్ కప్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టూ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా కారము, వన్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకుంటే వాటర్ పోస్తాం కదా, కొంచెం ఫ్రీగా ఉడుకుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బాటిల్ దాకా వాటర్ పోసుకోవాలి. ఒక బాటిల్ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకో హాఫ్ బాటిల్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఉడికేలోపు ఒక చిన్నుల్లిపాయ, కొంచెం అల్లము, 1 1/2 ముక్క కొబ్బరి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకొని
మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాని వాటర్ ఏమి యాడ్ చేయకుండా పొడి మసాలా లాగా మరి మెత్తగా కాకుండా కొంచెం బరగబరగ్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది. మూత ఓపెన్ చేసి ఈ కర్రీని వేరే కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లోని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొడి మసాలా, అది మొత్తం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర మొత్తం వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, కర్రీ రెడీ అయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. గోట్ హెడ్ అండ్ లెగ్స్ కర్రీ చాలా స్పైసీ స్పైసీగా టేస్టీగా రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ కర్రీని కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా వండుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రజనీ రెసిపీస్.